గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి ధర్మం. ధర్మం గురించి మాట్లాడుకుందాం. ధర్మం అంటే మనం సరైన మార్గంలో ఉండడమే ధర్మము. మనం ఎప్పుడైతే సరైన మార్గంలో ఉంటామో అదే మనం ధర్మంతో ఉన్నట్లు లెక్క. ఫస్ట్ ధర్మం మనం దేని పట్ల ఉండాలి? ఫస్ట్ వచ్చి తల్లిదండ్రుల పట్ల ధర్మంగా ఉండాలి. మనము ఎంతో జ్ఞానం తెలుసుకుంటున్నాం, తల్లిదండ్రుల పట్ల ధర్మంగా ఉన్నామో లేదో చెక్ చేసుకోవాలి. చాలా మంది పైకి బాగుంటారు, అబ్బా వాళ్ళ మాటలు చెప్తుంటే పడిపోతాం, నిజంగా ఎంత బాగా చెప్తున్నాడు కదా అని. తీరా ఇంట్లో వచ్చేసరికి తల్లిదండ్రుల దగ్గర సరైన ప్రవర్తన ఉండరు, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోరు. ఇది కాదు మన ధర్మం. ఏమంటే తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవాలి, అదే ధర్మం. తర్వాత ప్రకృతి పట్ల ధర్మం. ప్రకృతి అంటే పంచభూతాలు వచ్చేస్తాయి. ప్రకృతిలో ముఖ్యంగా ఏమంటే మొక్కల పట్ల ధర్మంగా ఉండాలి. చెట్లు, అసలు ఈరోజు చెట్లు ఉండబట్టే మనిషి స్వచ్ఛమైన గాలిని ఆక్సిజన్ పీల్చుకొని బతకగలుగుతున్నాం. కానీ ఎవరైనా చెట్ల గురించి ఆలోచిస్తున్నారా? ఎవరైనా ఒక మొక్క నాటాలని అనుకుంటున్నారా? లేదు. ఎంతసేపు ఉన్న ఇల్లుని ఎంత డెకరేషన్ గా చూసుకోవాలి, ఉన్న ప్లేస్ అంతా ఆక్రమించుకొని ఎంత పెద్ద కట్టుకోవాలని చూస్తున్నారు, కానీ మొక్కల పట్ల ఒకరు కూడా అవగాహన లేదు. మనం ప్రకృతి పట్ల ధర్మంగా ఉంటున్నాము అంటే అది మొక్కల్ని పెంచడం. ఫస్ట్ మొక్కల్ని పెంచడం. ఎక్కడైతే మొక్కలు ఎక్కువగా పెంచుతామో అక్కడ ఆక్సిజన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి. ప్రకృతి అంటే మొత్తం వచ్చేసింది, వాటన్నిటి పట్ల ధర్మంగా ఉండాలి. తర్వాత ఒక భార్య భర్త దగ్గర, అత్త మామల దగ్గర, పిల్లల దగ్గర తన ధర్మం పాటించాలి. భార్య భర్త దగ్గర ఎట్లా ఉండాలో తెలుసు. ఇప్పుడు భార్యకు భర్త కావాల్సింది వండి పెట్టాలా, పిల్లల్ని చూసుకోవాలా, అత్తమామలు గౌరవించాలా, ఇది ఆమె ధర్మం. కాకపోతే మనం సపోజ్ ఎగ్జాంపుల్ మన పెరుగుడు మాస్టర్స్ చూసుకున్నాము. మనము రెండు రకాల స్వారీ చేస్తున్నాము. ఇక్కడ ధ్యానం చేస్తున్నాము, ప్రచారం చేస్తున్నాము, మళ్ళీ ఇంట్లో వాళ్ళని చూసుకుంటున్నాం. అలా కాకున్నట్లా ఒక్కొక్కసారి మనం అధర్మంగా ఎప్పుడు అవుతామంటే, లేదు నేను చాలా బిజీ, నేను ధ్యానం చేయాలా, క్లాసులు చెప్పాలా, ఎక్కడవుతుంది మిమ్మల్ని చూసుకోవడానికి, ఏదో ఒకటి చేసేసి పెట్టేసి ఏదో ఒక విధంగా పిల్లల్ని, అంటే ఇక్కడే గొప్పగా క్లాసులు ఇస్తుంటాం, మన ఇంట్లో వచ్చేసరికి మన పిల్లలతో సరిగ్గా ఉండకపోవడము, అత్తమామతో సరిగ్గా ఉండకపోవడము, భర్తతో సరిగ్గా ఉండకపోవడం జరిగిందనుకో, ఇది నువ్వు అధర్మంగా ఉన్నావని లెక్క. అలా కాదు, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. నువ్వు ధ్యానము చేయాలి, ధ్యాన ప్రచారము చేయాలి, స్వాధ్యాయము చేయాలి. అలానే నీ ఇంట్లో నువ్వు ధర్మం తప్పకున్నట్లా ధర్మంతో ఇల్లుని చూసుకోవాలి, అత్తమామల్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. భర్తకు కూడా అంతే సేమ్. భార్య ఏ విధంగా ధర్మాన్ని పాటిస్తుందో వాళ్ళు కూడా అదే విధంగా ధర్మాన్ని పాటించాలి. తర్వాత ఇతరుల పట్ల ధర్మంగా ఉండాలి. ఇప్పుడు పక్కింటలు కావచ్చు, ఎదురింటలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇతరుల పట్ల కూడా ధర్మంగా ఉండాలి. నీ ప్రపంచమే నీలో అన్నట్లు కాకుండా, ఇప్పుడు పక్కింటలతో ఏదో గొడవ అయి ఉంటుంది, బాగా గొడవ అయి ఉంటుంది అనుకోండి, వాళ్ళు మన ఇంటికి వచ్చినారు, వాళ్ళని ప్రేమగా, వాళ్ళే మన ఇంటికి వచ్చినారు కాబట్టి ప్రేమగా ఒక మాట మాట్లాడి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే చాలు, నువ్వు ధర్మంగా ఉన్నావని లెక్క. తర్వాత ధర్మం మనం ఎప్పుడైతే ఆచరిస్తామో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షిత రక్షిత అన్నారు. ఈ అన్నిటికీ మనం ధర్మంగా ఉండాలంటే కావాల్సింది ఒకే ఒక దైవిక గుణం, అది ఏమంటే ప్రేమ. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో నువ్వు ధర్మంగా ఉండగలుగుతావు, ఆటోమేటిక్ ఉండగలుగుతావు. ఇప్పుడు మనం ఫస్ట్ కొద్దాం, తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండాలి అంటే, ప్రేమగా ఉండాలి, సరిగ్గా చూసుకోవాలంటే ఫస్ట్ నీకు కావాల్సిందేమి, నీ తల్లిదండ్రుల మీద నీకు ప్రేమ. నీ తల్లిదండ్రుల మీద నీకు ప్రేమ ఉందనుకో, నువ్వు 100 పనులు చెయ్యి, ఎంత బిజీగా ఉండు, వాళ్ళ మీద ఒక కన్ను వేసుకొని వాళ్ళని చూసుకుంటూ ఉంటావు. అక్కడ కావాల్సిందేమి ప్రేమ. తర్వాత మనం పెరుగుడు మాస్టర్స్ కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళు బయట సొసైటీకి వర్క్ చేసుకుంటా ఇంట్లోనే చూసుకోవాలంటే, ఇంట్లో పిల్లల మీద, భర్త మీద, భార్య మీద, తర్వాత అత్తమామల మీద కావాల్సిందేమి ప్రేమ. ఈ ప్రేమ ఉందనుకో ఆటోమేటిక్ మనకు తాపత్రయం పెరుగుతుంది. అరే వాళ్ళకి వండి పెట్టాలా, అరే వాళ్ళకి ఈ టైంలో టీ ఇవ్వాలా, ఇలా వాళ్ళకి కరెక్ట్ గా అన్ని సమకూర్చి మనం మన పనిలో నిమగ్నం అవుతాం. నిస్తరుల పట్ల ప్రేమ. ఇప్పుడు నువ్వు గనక అధర్మంగా జీవించావనుకో, గొడవ పడిన మనిషి నీ ఇంటికి వచ్చిందనుకో, నువ్వు తల ఎత్తి కూడా చూడవు,
సంబంధం లేనట్లు ఉంటావు. అదే కాకుండా నీలో ప్రేమ అనే దైవిక గుణం గనక ఉందనుకో, ఖచ్చితంగా అరే ఆమె చేసినట్టు నేను చేస్తే నాకు ఆమెకి ఏం తేడా ఉంటుంది? లేదు, తను వచ్చింది ఒక్క చిరునవ్వుతో. చిరునవ్వు గనక ఇచ్చినావు అనుకో, అక్కడ ఆమె పడిపోతుంది ఇంకా ఫిదా. ఇంకా ఆమె ఇంకా ఆమె మనసులో ఎంత లోతు మన మీద ఉండిందో, కాకపోతే అదంతా స్థాపితమైపోతుంది. అట్లా మనకు కావాల్సింది దైవిక గుణం. తర్వాత ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో ప్రేమ అనే దైవిక గుణంతో, నిజంగా అందుకే ప్రేమను దైవిక గుణము అని చెప్పినారు. అంత గొప్పది ప్రేమ అనేది. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అందరి పట్ల, అన్నిటి పట్ల, జంతువుల పట్ల కూడా మనం ఎంత ప్రేమగా ఉండాలి. ఆవునైతే పూజిస్తాం, గోమాత, అన్ని దేవతలు, ముక్కోటి దేవతలు అందులో ఉంటాయని ఆవు కూడా ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తాం. ఆవు అంటే కొంచెం పైన పెట్టుకుంటాం. వీధిలో తిరిగి ఆవు గడ పిలిచి మళ్ళీ ఒక రొట్టెనో ఒక ఆకుర కట్టనో ఇస్తాము. అదే మిగతా జంతువుల మీద మనకు అంత ఉండదు శ్రద్ధ. అవి కావా మన తోడు, అవి కూడా మన తోడువే, మనతో ఉన్నవే, వాటి పట్ల కూడా శ్రద్ధ ఉండాలి. మీకు జంతువుల పట్ల మనం మన ధర్మం ఎట్లుండాలంటే, పక్షులు ఉంటాయి, పక్షులకి మీ ఇద్దరి మీద నీళ్లు పెట్టండి. అవి ఈ ఎండాకాలంలో ఎంత ఇబ్బంది పడుతుంటా ఆ నీళ్ళు తాగి. అదొక మన ధర్మము, మనం చెయ్యాల్సిన పని. ఎంతసేపు ఉన్నా నీ గురించి ఆలోచిస్తుంటావు. మనము బయట వాటి పట్ల కూడా, జంతువుల పట్ల, ప్రకృతి పట్ల, ఇతరుల పట్ల ఎప్పుడైతే ఆలోచిస్తామో వాటి గురించి కూడా, అప్పుడు నువ్వు సంతోషంగా ఉండడం జరుగుతుంది. ఇట్లాంటి పనులు ఎప్పుడైతే చేస్తావో నువ్వు, నీకు నువ్వు చాలా తృప్తిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఇవన్నీ నీలో దైవిక గుణం ప్రేమ అనేది ఎక్కువగా రావాలంటే కావాల్సింది నీకు ఏకాగ్రత. ఏకాగ్రత కావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తావో ఫస్ట్ వచ్చేది ఆలోచనలు. ఆ ఎప్పుడు చూసినా ఆలోచనలు వచ్చాయని ఆలోచన మీద ఏడుస్తాం. వచ్చిన ఆలోచన ఏది? ఆలోచనలు ముఖ్యంగా నా సొంత అనుభవంతో చెప్తున్నాను. ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడు నాకు నేను ఎవరినైతే ఆశ్రయించుకుంటుంటానో, ఎవరినైతే పొరపాట్లు ఏమైనా మాట మాట్లాడింటానో, ఎవరితో అయితే నా మీద నాకు వాళ్ళ మీద చెడు అభిప్రాయం ఉందనుకో, ఇవే కనపడుతున్నాయి. అవే కనపడుతున్నాయని తన ఆలోచనలన్నీ ఇన్ని రోజులు దొబిపారేస్తుంటాయి. అది కాదు, నేను ఎవరినైనా, సపోజ్ మా ఆయన కావచ్చు, మా అత్తమ్మను కావచ్చు, ఏదైనా పొరపాటు మాట్లాడిస్తుంటా నోరు తొందరతో, అది నాకు ఆలోచనగా వచ్చిందనుకో, ఇప్పుడు అప్పుడు ఏం చేస్తాను? అరే ఇట్లా అనకూడదు, నేను ఏం నేర్చుకుని వస్తున్నాను అబ్బా, ఎందుకు ఇట్లా అనిపోయినా అయిపోయా. నీకు అక్కడ ఆలోచన వచ్చింది అనుకో, అది ఇంకోసారి రిపీట్ కాకూడదని వెంటనే, మీ ఆయనే కదా, మీ అత్తమ్మే కదా, ఒక్క మాట క్షమాపణ కోరితే ఏమవుతుంది? క్షమాపణ కోరితే అయిపోయింది, అయిపోయాయి. ఆ ఎరుక రావాలంటే ఒక్క ధ్యానం ఒకటే. ధ్యానంలో వచ్చే ఆలోచనలు, ఆలోచనలు కొట్టిపరచడం, అవి ఆశామాశ ఆలోచనలు కాదు, నిన్ను శుద్ధి చేయడానికి వచ్చిన ఆలోచనలు. ఒక్కసారి అప్పుడప్పుడు వచ్చే ఆలోచనలు ఏమనేది చూసుకోండి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా మానస సరోవరంలో క్లాస్ జరిగింది. ఆ సార్ సాగర్ సింధూరి సార్, అతను పెద్ద హోటల్ మేనేజ్మెంట్ ఏదో పెద్ద చదువు చదివినాడు. ఆయనకి ఎందుకు స్పిరిచువాలిటీ లో ఉన్నాడంటే ఒక కళ కారణమైంది. పదే పదే ఆ కళ వస్తుంది, ఆ కళ ఎందుకు, కళలు ఎక్కడి నుంచి వస్తాయని అతను స్పిరిచువల్ బాటలో పట్టినాడు. మనకు ఆలోచనలు పదే పదే వస్తున్నాయి. ఏం ఆలోచనలు అవి? ఆలోచనల కళ ఒకవైపు చూసినారా? ఆ చెడ్డ ఆలోచన, మంచి ఆలోచన, చెడు ఆలోచన ఒకటే పదే పదే వచ్చింది అంటే అది నిన్ను మార్చుకోవడానికి అని అర్థం చేసుకోవాలి. వీటికన్నిటికీ మనలో మార్పు కారణం ఏదబ్బా, మనలో ఏకాగ్రత కారణం ఏది ఉండాలంటే ధ్యానం. ధ్యానం ఉంటే నువ్వు ఏకాగ్రతతో ఖచ్చితంగా దైవిక గుణం పెంచుకొని అందరితో మంచిగా ఉంటావు. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావు, అందరితో ప్రేమగా ఉండి దైవిక గుణం పెంచుకొని ప్రతి ఒక్కరి పట్ల ఉండగలుగుతున్నావు. ఇదే సేమ్ మిగతా వాళ్ళు కూడా అదే ఆచరించాలంటే నువ్వు ధ్యానాన్ని చెప్పడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చెప్పడం మొదలు పెడతావో, అవతల వ్యక్తి కూడా నీలాగా తయారవుతాడు. అప్పుడే ఇహ పరలోకాల్లో సంతోషంగా ఉండగలుగుతావు. ఇక్కడ చేసిన పనికి ఇక్కడ తృప్తి ఉంటావు. మిగతా వాళ్ళకి ధ్యానాన్ని ఎప్పుడైతే చెప్తావో, ధ్యాన ప్రచారం ఎప్పుడైతే చేస్తావో, నువ్వు వెళ్ళినాక అంటే ఇక్కడి నుంచి వెళ్ళినాక, ఈ లోకం నుంచి వెళ్ళినాక పరలోకంలో కూడా అదే సంతోషంగా ఉంటావు. ఇది మాస్టర్ ధర్మం గురించి. ఇంకొకటి, ఇంకో చిన్న పాయింట్, ధర్మంగా ఉండమని చెప్పినామో, అంటే కావాల్సిందేమి? దైవిక గుణం ప్రేమ అన్నాం. తనకు మాలిన ధర్మం కూడా ఉండకూడదు. అంటే ఇంట్లో పిల్లలకి సరిగ్గా బుక్స్ లేకుంటే ఫుడ్ వాళ్ళకి కావాల్సింది చూసుకోరు, కానీ ఓ సమాజ సేవ మీద పడిపోయి మీద వాళ్ళు పంచుతూ ఉంటారు. ఫస్ట్ నీ ఇల్లుని చూసుకోవాలా,
నీ పిల్లల్ని చూసుకోవాలా, నీ భార్యను చూసుకోవాలా, నాకేదో పేరు రావాలని మంచితనం అనేది ఒక మేకప్ వేసుకొని పోవాలి, సమాజ సేవలు పోకూడదు. ఫస్ట్ నీ ఇల్లు, తన కుమార్ నీకు అనవసరం, నీకు మితిమించిన ధర్మం అవసరం లే, కరెక్ట్ అయిన ధర్మాన్ని ఆచరించు. నీ ఇల్లు చక్క పెట్టుకున్నావా, తర్వాత బయటకు పో. నీ ఇల్లే చక్క పెట్టుకోకుండా బయటకు అసలుకి పోకూడదు, అది అసలు ధర్మం కాదు. అది దాని ధర్మం అంటారు, దాని ప్రేమ అంటారు, మితిమీరిన ప్రేమ. అది హీరోయిజం చూపించుకునేకి, బిల్డప్ కి అనొచ్చు చెప్పాలంటే. ఇది తర్వాత దేహానికి, దేహానికి మాలిన ధర్మం కూడా పనికిరాదు. ఫస్ట్ శరీరం కూడా చూసుకోవాలి అప్పుడప్పుడు. మనం సమాజ సేవ అని నీ శరీరాన్ని నెగ్లెక్ట్ చేసి కూడా వర్క్ చేయకూడదు అంట సార్ అంటాడు. దేహానికి మాలిన ధర్మం కూడా పనికిరాదు, శరీరాన్ని కూడా చూసుకోవాలా. ఇది ఫ్రెష్ కావాలంటుంది, పండుకో, వర్క్ చేయాలనిపించినప్పుడు చెయ్యి. మనకి హెడ్ ఎక్ ఉన్నా ఏదో పని ఉందా అని చెప్పి అట్లే 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 చేసుకుంటుంటే ఏమవుతుంది, టప్పు పని వెళ్ళిపోతుంది తల. దానికి ఆలోచన చేసి చేసే 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 తలనొప్పి వచ్చి ఉంటుంది. కనీసం ఒక్క అరగంట ధ్యానాన్ని కూర్చో, అది రిలాక్స్ అవుతుంది. నాకేదో పని వచ్చిందని చెప్పి మనం అంతలా కష్టపడితే దాన్ని అది పాపం దానికి చెప్తూ ఉంటుంది, నాకు తలనొప్పించిందని మాట్లాడి ఉంటుంది. మనం గుర్తించాం, నీ శరీరం సిగ్నల్ ఇచ్చింది అనుకో, అప్పుడు అది చెప్పినట్టు చెయ్యండి. అది శరీరంతో అనుకుంటే, నేను శరీరం అనుకుంటే ఇవన్నీ అవసరం. నేను శరీరం కాదు, నేను శక్తిని, నేను మూల చైతన్యాన్ని నుంచి వచ్చాను అనుకుంటే అది మనకి ఇవన్నీ నొప్పులు అయితే కనపడవు. నేను మహావతార్ బాబా ఇది పరమహంస యోగానంద బుక్ ఎప్పుడైతే తులసీదళంలో చదివానో అప్పటి నుంచి నేను ఒక్కటే అనుకున్నా. ఆయన ధ్యాన శక్తి ద్వారా అంత గొప్ప ఈ దేశాలు పోయి ప్రచారం చేశాడు కదా. ఆయన తను చనిపోయినాక 20 రోజులు శరీరాన్ని చెప్పు చెదురుకున్నట్లు పెట్టుకున్నాడా, తొక్కలో ఉడతా భక్తిగా నేను కూడా చేస్తాను, 1 గంట 2 గంటలు 3 గంటలు చేస్తాను. ఈ ధ్యానం ద్వారా నాకు కాలు నచ్చా, మూతి నచ్చా, ముక్కు నొప్పించా అని అనుకోకున్నట్లు బతకలేనా అని క్వశ్చన్ నాకు వచ్చింది. ఎప్పుడైతే అది వచ్చిందో నేను ఎప్పుడైనా కాలు ఏమైనా తలుపుకోమన్నా, లేకుంటే ఎక్కడైనా నొప్పిలా కొంచెం అనిపించా, ఏ మా శరీరం కాదబ్బా, నేను శక్తిని, పైనుంచి వచ్చిన శక్తిని నేను, నాకెందుకు నొప్పిస్తుంది, నాకు నేనే నేను అనుకుంటా, వెంటనే ఆ నొప్పి ఇంకా నన్ను పీడించదు, నాకు నా దగ్గర ఉండదు. అట్లా మనం శరీరం కాదని అనుకోవడమే చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ధర్మము అట్లా ఎట్లా వచ్చేస్తుంది. ఇది ధర్మం గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై పత్రిజీ.